ప్రభు నామమున ప్రభువులంట వారికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకే మనము న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాము. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయంలో కొన్ని వచనం మనం చూస్తాము. మనం నిన్నటి దినము 7వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసాం. మనము ఈ దినమున న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము ఇందులో కొన్ని వచనాలు చూస్తాం. మొదటి వచనం, అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. ప్రార్థన చేద్దాము. ప్రేమల మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రం ప్రభా. మీ కృపను బట్టి మీ పాదాలకు వందలు నిలించుకుంటూ మీ వాక్యంలో బలపరిచి ధైర్యపరిచి ఆదరించి బలమిచ్చి నాయన అతను మమ్మల్ని నడిపించేది మా జీవితాలు సరిచేసి చక్కచేసి ఏవో మీకు ఇష్టంగా జీవింపజేసి మీ వాక్యాన్ని పట్టుకుని మీ పాదాలకు స్తోత్రం నిలించుకుంటూ ఏదైనా కొరకు మీ వాక్య భాగం మాకు అనుగ్రహించడం పడుకొని మా ప్రియ రక్షకుడైన ఏసుక్రీశ్వరి పరిశుద్ధ నామం ప్రసిద్ధించి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి. చదివినటువంటి లేఖన భాగాలు మనం చూస్తున్నాం ఇక్కడ. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం, అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మెడల చూపిన మర్యాద ఏంటిది? మిద్యానీయులతో యుద్ధము చేయటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించరి. ఎరుబయలు, గిద్యోను, గిద్యోనుకి మరో పేరు ఎరుబయలు, అంటే వాదించుకోవడం అర్థం. అది ఇక్కడ గిద్యోను వాదించడంలే, వాదించే వారికి జవాబు ఇచ్చేటువంటి వాడు గిద్యోను. సరే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ గిద్యోను కొంతమంది కొన్ని గోత్రీకులను పిలుచుకొని మిద్యానుల మీదకి యుద్ధానికి పోతున్నప్పుడు ఆ సమయంలో వీళ్ళు అంటారు, ఎఫ్రాయిములు అంటారు, మీరు మరి ఇది మర్యాద అని మీకు అంటారు. మర్యాదనా ఇది? వాళ్ళ వాళ్ళని తీసుకుపోయావు, కొంతమంది తీసుకుపోయావు, ఇదే నీకు మర్యాద? అంటే ఇప్పుడు చూడండి అని మర్యాద ఎట్టిది అంటూ అతనితో కఠినముగా కలహించరి. కఠినంగా కలహరిస్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఎఫ్రాయిమీయుల కంటే మర్యాద కావాల్సి వచ్చింది. మర్యాద గిద్యోను మర్యాద ఇవ్వాలంట. అంతకుముందు ఒకప్పుడు మీరు మిద్యానీయుల చేతుల్లో ఉన్నప్పుడు మీ స్థితి ఎట్లాగా ఉంది? మీరు మిద్యానీయులతో మిద్యానీయులకు మీరు దాసులుగా ఉన్నప్పుడు మీ స్థితి ఎలాగుంది? 6వ అధ్యాయం 6వ వచనంలో, దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. హీన దశకు వచ్చినా అది మర్చిపోతే ఎట్లాగా? మిద్యానీయులకు వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు హీనంగా చూసారే, మరి అప్పుడు పోయి అడగొద్దు చేత అయితే. ఏ మిద్యానీయులకి మర్యాద లేదని అనకూడదు అయితే. ఎఫ్రాయిమీయులు వాళ్ళ దగ్గరేమో మౌనంగా ఉండి హీన స్థితిలో ఉంటే అట్టాన పడి ఉన్న వారుగా ఉంటూ ఇప్పుడేదో కొంత దేవుడు దయ తెలిచి కొంత సహాయం చేసి న్యాయాధిపతులను ఏర్పాటు చేసి గిద్యోను ఏర్పాటు చేసి అట్లాగా కొంత విజయం కొంత నెమ్మది తీసుకొస్తా ఉంటుంటే వీళ్ళు అంటారు 8వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫ్రాయిం అంటారు, నీవు మా ఎడలో చూపిన మర్యాద ఎట్టిదే? ఇదేనా మర్యాద? మీరు మిద్యలను మీ యుద్ధాన్ని పోతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నిజంగా ఎవరన్నా వింటే నిజం అనుకుంటారు. నిజం అనుకొని నిజమే కదా, ఎందుకు పిలవలే? పిలవచ్చు కదా. ఎంతమందిని పిలిచినాడు ఆయన, ఏడు వెళ్ళి కూడా పిలిస్తే ఏమి అని నిజంగా వాళ్ళ గురించి తెలియని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు నిజమే, ఎఫ్రాయిములు చెప్పిన మాట నిజమేను, అది న్యాయమేనది, పిలవాలి కదా, తర్వాత వస్తే వస్తలేదు లేదు పిలవాలి కదా, కాబట్టి ఈ గిద్యోను ఇలా చేశాడని చెప్పి అంటారేమో. అది గమనిస్తున్నాం ఇక్కడ, అది పొరపాటు, అది పొరపాటు. కనుక మనం చూస్తాం ఇక్కడ మన మధ్య కూడా అట్లాగనే ఉంటుంటుంది. కఠినంగా కలహించడం చూస్తున్నమాట. మమ్మల్ని పిలవలేదే, మమ్మల్ని పిలవలేదంటే ఒకవేళ మిమ్మల్ని కానీ పిలిచి ఉంటే, పిలిచారో పిలవలేదో తర్వాత సంగతి, మిమ్మల్ని పిలిచి ఉంటే మీరు కూడా గుంపులో చేరేవాడు. ఏ గుంపులో?
దాదాపుగా 32,000 మంది గుంపులో మీరు కూడా ఉండేవాళ్ళు. అది ఉండి ఏం చేసేవాళ్ళు? మేము చెప్పాం మనకు ఒకవేళ పిరికోళ్ళందరూ పోండి, భయపడే వాళ్ళందరూ పోలంటే అప్పుడు మీరు పోయేవాళ్ళు ఏమో? లేకపోతే నీళ్ల దగ్గర పెట్టినప్పుడు కృంగినటువంటి వారుగా ఉండి మీరు కూడా మిమ్మల్ని కూడా ప్రభు చెప్పేవాడేమో? ఎందుకు వచ్చిన బాధ? మిమ్మల్ని పిలవలేదు అనకు అనుకున్నప్పుడు ఏమనుకోవాలి మీరు? మేము తప్పించుకున్నాంలే, అనవసరంగా అడిగి పోవటము, గిద్దెనితో పోవటము, దేవుడి చేత వద్దనిపించుకోవటము, అక్కడ మరి ఇంత అవమానం ఎందుకు అని ఎట్లాగన్నా ఆలోచన చేయాలి. ఒకవేళ ఎట్లయితే నేను పిలిచినా పిలవకపోయినా ఒకవేళ ఆలోచన చేద్దాం, అసలు పిలిచాడో లేదో తర్వాత చూద్దాం, న్యాయం చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ పిలవలేదనుకో ఏమొద్ది, విజయం సాధించాడు కదా, గిద్దెని విజయం తీసుకొచ్చాడు. అక్కడ మరి శత్రువులందరూ ఆయన వెళ్ళగొట్టాడు, కాబట్టి దానిపై సంతోషంగా ఉండాలి. అందుకని మనకు వాక్యం నేర్పిస్తా ఉంది ఇక్కడ కొరింథీయులు రాసిన పత్రిక. అపొస్తలుల పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. అపొస్తలుల పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూస్తాం. 7 అధ్యాయం 26వ వచనం, 26వ వచనం, మొదటి కొరింథీ 7:26. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. ఎందుకు? అంతకుముందు వచనం చూస్తున్నాము, 22వ వచనం చూస్తాము, అలాగే 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. ఏ స్థితిలో నిన్ను పిలవబడతావో దేవుని చేత ఆ స్థితిలోనే ఉండు. తర్వాత ఏమిటి మాట 26వ వచనంలో? ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. ఓ పురుషుడా, ఓ ఎఫ్రాయిము, ఉన్న పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఇబ్బందిని బట్టి నిన్ను పిలవలేదనుకో అని నువ్వు అనుకుందా, పిలిచాడే పిలవ తర్వాత చూస్తావు, న్యాయం తర్వాత చూద్దాం. కనుక ఇప్పుడు పిలవలేదనుకో, హాయిగా ఇంట్లో ఉన్నావు కదా, నెమ్మదిగా ఉన్నావు అనుకో, ఇబ్బందిని బట్టి నేను పోకపోవటం మంచిది అని చెప్పి సంతోషం ఉండరాదు. అంత అయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నన్ను పిలవలేదని చెప్పి కఠినంగా నువ్వు అట్లా వాదన వేస్తావు, కలహం రేపుతావు. నువ్వు నీకు ఒకవేళ కానీ యుద్ధాన్ని పిలవలేదనుకో, ఆ పిలవకపోతే సహోదరులే కదా, నేను కూడా పోతాను చెప్పు, అట్లా పోకూడదులే. అది క్రమం కాదనుకున్నప్పుడు, అంత క్రమం కాదనుకున్నప్పుడు అడగటం కూడా క్రమం కాదు. ఏదో దేవుని చేత వాళ్ళు ప్రేరేపించబడారేమో, మిగిలిన వాళ్ళు వాళ్ళు పిలిచాడేమో, వాళ్ళు పోయారేమో, లేక ఒకవేళ నీ ఏర్పాట్ల దీని ఉద్దేశం ఏముందేమో, ఎట్లా ఆలోచన చేసుకోవచ్చు కదా. అట్లా కాకుండా అంతైన తర్వాత ఇప్పుడు అంటావు నువ్వు, నన్ను పిలవలేదు, ఇదేనా మర్యాద అంటే ఇట్లాగా అప్పుడే పోయేటప్పుడే చెప్పాలి, మేము వస్తాం అని చెప్పి, లేకపోతే మమ్మల్ని పిలవని చెప్పాలి. ఒకవేళ ఏం జరుగుద్ది అంటే చూస్తా, ఇట్లా కొంతమంది ఉన్నారు చూస్తూ ఉంటారు, చూస్తా ఉండి అడుగుదాం, అడుగుదాంలే, అడిగిపోతే అడుగుదాంలే, అంతైన తర్వాత అడుగుదాంలే, ఇది కానీ అడుగుదాం, ఇది కానీ అడుగుదాం, ముందుగానే అడిగితే సరిపోతాం కదా. సరే ఇక్కడ చూద్దాము, ఇటువంటి వారు ఎఫ్రాయిమీయులు. అట్లాగా పిలవలేదంట, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు, ఎందుకు పిలవలేదు ఆయన? కనుక ఇప్పుడు ఇంత ఎవరిని పిలిచాడు గిద్యోను? ఆ యుద్ధానికి పోతున్నప్పుడు గిద్యోను దేవుని ఆత్మ గలవాడు కాబట్టి ఏ విషయంలో కూడా అన్యాయంగా అక్రమంగా తన ఇష్టానుసారంగా తను చేసేవాడు కాదు. వారు అనవసరము కానీ ఎఫ్రాయిమీయులు మమ్మల్ని పిలవలేదని చెప్పేసి నింద వేయించేమో కానీ అది ఎవరిని పిలిచాడేనా? చూడండి, 12 గోత్ర ఇస్రాయిలీయులు, మొత్తం 12 గోత్రాలు, 12 గోత్రాలలో ఈ 12 గోత్రీకులు యాకోబు సంతానమైనప్పుడు యాకోబుకున్నటువంటి 4 స్త్రీలు ఉన్నారు, ఆయన భార్యలు ఉన్నారు, 2 భార్యలు, 6 దాసీలు ఉన్నారు. ఈ 4 స్త్రీల నుంచి పుట్టిన వాళ్ళని 12 మంది గోత్రీకులు. అయితే గిద్యోని పిలవటంలో ఏదో స్వార్థపరంగా లేకపోతే ఆలోచన లేకుండా ఏమంటే వాళ్ళు పిలవలే, ఒక పద్ధతి ప్రకారం పిలిచాడు ఆ యుద్ధానికి పోయేటప్పుడు, ఒక పద్ధతి ప్రకారం. కాబట్టి ఎవరిని పిలిచాడు ఆయన? త్వరగా చూద్దాం ఎవరిని పిలిచాడు. అంతకుముందు అధ్యాయంలో 6వ అధ్యాయంలో చూస్తున్నాం, 6వ అధ్యాయంలో ఎవరిని పిలిచాడు ఆయన? 35వ వచనం,
అతడు మనశ్శీల యద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబులోను, నఫ్తాలి గోత్రముల వారి దూతలను పంపగా వారును కూడుకొని ఒక కూడిన వారిని ఎదుర్కొంటకు వచ్చిరి. కనుక నాలుగు గోత్రీకుల నుంచి పిలిచారు. నాలుగు గోత్రీకులు ఎవరు వాళ్ళు? మనశ్శీలను, ఆ తర్వాత ఆషేరు గోత్రీకులను, జెబులను గోత్రీకులను, నఫ్తాలి గోత్రులను పిలిచాడు, నలుగురిని పిలిచాడు. ఈ నలుగురు ఎవరు అంటే, ఈ నలుగురు యాకోబు యొక్క ఇద్దరు భార్యలు వాళ్ళ దాసులు, నలుగురికి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. ఏ స్త్రీని ఆయన మరి గిద్దెను విడిచిపెట్టలేదు. కాబట్టి రాహేలు గర్భం నుంచి పుట్టినటువంటి వారిని ఎన్నుకున్నాడు, లేయ గర్భం నుంచి పుట్టిన వాళ్ళని తీసుకున్నాడు, తర్వాత రాహేలు యొక్క దాసి ఉన్నది ఆమె గర్భం నుంచి పుట్టిన వాళ్ళని తీసుకున్నాడు, తర్వాత లేయ దాసిలో నుంచి వచ్చిన సంతానాన్ని కూడా తీసుకున్నాడు. ఆయన నలుగురు స్త్రీల నుంచి తీసుకున్నాడు, పిలిచాడు ఆయన. మరి ఆయన మరి అక్కడ అన్యాయం ఏం చేశాడు? ఆయన గిద్యోని ఏమన్నా చేశాడు? గమనిస్తున్నాం ఎవరిని పిలిచాడు అంటే, ఇక్కడ చూస్తేను మనశ్శీలిని పిలిచాడు. ఫస్ట్ మనశ్శీలి ఎవరు అంటే, రాహేలు యొక్క కుమారుడు ఏసేపు. ఆ ఏసేపు పుట్టినటువంటి సంతానంలో మనశ్శి గోత్రీకులు, తర్వాత మనశ్శి సహోదరులే ఎఫ్రాయిమీయులు. ఎఫ్రాయిమీయులు పిలిచిన ఒకటే, మనశ్శీలిని పిలిచిన ఒకటే, రాహేలు గర్భంలో పుట్టినటువంటి వారి నుండి. అయితే గిద్యోను ఏ గోత్రానికి చెందినవాడు అంటే, మనశ్శీల గోత్రానికి చెందినవాడు కాబట్టి గిద్యోను ఆ మనశ్శీలిని తీసుకున్నాడు. ఎఫ్రాయిమీయులు పిలిచిన ఒకటే, మనశ్శే ఏం పిలిచిన ఒకటే, అటాట్ అవుతుంది ఎవరికి వాళ్ళకిదంటే తర్వాత చూద్దాంలే, ఎఫ్రాయిమీయుల సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏం చేశాడంటే, రాహేలు గర్భంలో నుంచి ఎవరైతే పుట్టారో ఏసేపు సంతానం మనశ్శేని తీసుకున్నాడు, తన వంశం తన యొక్క గోత్రం అని. ఆ తర్వాత ఎవరిని తీసుకున్నాడు ఆయన? మనశ్శి. తర్వాత ఆషేరుని తీసుకున్నాడు. ఆషేరు ఎవరంటే, ఇక్కడ లేయా యొక్క మరి ఆ దాసి ఉన్నది, లేయ యొక్క దాసి జిల్ఫా, ఆ లేయ దాసిలోంచి పుట్టిన వాళ్ళని తీసుకున్నాడు అన్నమాట. అట్లాగా ఆ తర్వాత ఆశ్ర తర్వాత జెబులోను ఎవరికి పుట్టారంటే, లేయకు పుట్టినవాళ్ళు. ఆ తర్వాత నఫ్తాలి ఎవరికి పుట్టారంటే, రాహిల యొక్క దాసి బిల్హాకు పుట్టినటువంటి వాళ్ళు. కనుక నలుగురు స్త్రీల నుండి మరి నాలుగు వంశీలను పిలిచాడు కదా ఆయన, తక్కువేం పిలవలే. కాబట్టి ఈ నలుగురిని పిలుచుకొని పోయాడు, మరి అక్కడికైతే పోయాడు, యుద్ధానికి అయితే పోయాడు. సరే ఈయన అంటాడు, ఎఫ్రాయిము అంటారు, నన్ను పిలవలేదే, మమ్మీ పిలవలేదే, కొంచెం ఆలోచన చేసుకు, తొందర పడకుండా కఠినంగా కలహించకూడదు, నిదానంగా అడుగు, లేకపోతే లేదా ఒకసారి గుర్తు చేసుకో, నేను పిలిచారో లేదో గుర్తు చేసుకో, తొందరపడితే ఎట్లాగా, ఎందుకు నేను పిలవలేదు ఒకవేళ అనుకుంటే, పిలవకపోతే హాయిగా ఉండు, సరేలే వాళ్ళు చేసుకుని వస్తారులే, ఎవరికైతే ఎవరు చేసుకొచ్చినా విజయమే కదా అని అనుకుంటా ఉండు. అబ్బాయి అటగారు, అది ఆరంభంలో అడగరాదు, అది పోయేటప్పుడు అడగరాదు, అయితే అట్లా కూడా కాదు, అంత అయిపోనిచ్చి విజయం సాధించినా మరి సంతోషంగా ఉండున్నట్టే అప్పుడు చెడుగుతారు. సరే అట్లగాడు, ఎంతగాని ఎఫ్రాయిమీయులారా మిమ్మల్ని పిలిచారే పిలవలేదా, నిజం చెప్పండి. ఇక్కడేమో 8వ అధ్యాయంలోనేమో అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మాయడలో చూపిన మర్యాద ఏంటిది, మమ్మల్ని పిలవలేదంటాడు. మిద్యానీయులతో యుద్ధం చేటుకుని పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదు అని కలహం పిలవలేదా నేను, చూడు పిలిచరలేదు చూడు. 7వ అధ్యాయంలో ఇదే 8వ అధ్యాయంలో పిలవలేదని, 7వ అధ్యాయం చూడండి, పిలిచరలేదా? 7వ అధ్యాయము 24వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం, గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్య దేశమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొన్నట్టుకు వచ్చి బేత్పరా వరకు వాగులను యోర్ధనను వారికంటే ముందుగా పట్టుకున్నాడని చెప్పి ఉన్నాను. గనుక ఎఫ్రాయిమీయులందరూ కూడుకొని బేత్పరా వరకు వాగులను యోర్ధనను పట్టుకొనిరి, మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయేబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి, జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయి
ఓరేబు జయేబులు తలలు యోర్ధన్ అవతలికి గిద్దెనున్నదుకు తెచ్చిరి. పిలవలేదా ఎఫ్రాయిములు? పిలవలే ఎఫ్రాయిములు పిలిచారు కదా, పిలిచి మీరు రండి మీరు అని పిలుచుకొని వస్తే పిలవలేదంటారు. అంటే ఏంది, మమ్మల్ని మొదట్లోనే పిలవాలి కదా. అది ఇప్పుడు ఎప్పుడు పిలిచారు వీళ్ళు? వీళ్ళు ఎప్పుడు పిలిచారు చూడండి, ఏం జరిగి ఎప్పుడు పిలిచారు? నిజమే, మొదట్లో పిలవలే. చూడండి ఇక్కడ అది 7వ అధ్యాయము 23వ వచనం. నఫ్తాలి గోత్రముల నుండి, ఆషేరు గోత్రముల నుండి, మనషే గోత్రం అంతటల నుండి పిలిపింపబడిన ఇస్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. 24వ వచనం, గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్య దేశమంతటిని దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, రండి మీరు రండి. ఏంటంటే ఇది యుద్ధ నైపుణ్యం, ఇది యుద్ధం యొక్క తీరం, ఇది తీర్మానం అన్నమాట. ఏమిటి, ఓ ఎఫ్రాయిమీయులారా మీకు ఆలోచన రాదు? మీకు మేము నలుగురము నాలుగు గోత్రికులు పోతే ఈ నాలుగు గోత్రికులలో ఒక గోత్రం అసలు ఎగిరిపోయింది. ఇప్పుడు ఆ తీసివేతలో వెళ్ళిపోయాను అన్నమాట. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారు. తర్వాత కృంగి నీళ్లు దాగినటువంటి వాళ్ళు దాదాపు 9,700 మంది పోయారు. వాళ్ళల్లో ఈ గోత్రం కనపడి కనపడలే. ఏ గోత్రము? లేయకు పుట్టినటువంటి జబులూను గోత్రం కనపడలా ఈ మిద్యను తరిమేటప్పుడు. వెళ్ళిపోయారు అందరూ, వెళ్ళిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, పనికి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళే. పోతే ముగ్గురే ఉన్నారు. ముగ్గురు ఎవరా? ముగ్గురు నఫ్తాలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనషే గోత్రం అంతటిలో నుండి పిలిపింపబడిన ఇస్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమేరు వాళ్ళను. కనుక గిద్యోనీయులకు నాయకుడు కొన్ని తరిమేడు, తరిమేడు, తరిమే, తరిమేడు, తరిమేడు. ఓ ఎఫ్రాయిమీయులారా మీకు ఆలోచన లేదు, ఆలోచించాలా? మిమ్మల్ని కూడా మేము పిలిచామనుకో, మొదట్లో పిలిచామనుకో, పిలిస్తే వాళ్ళు పోయినట్టుగానే మీరు పోతారేమో, ఓడిపోతారేమో, పనికి రాకుండా పోతారేమో, ఎందుకు వచ్చిన బాధ? రెండవది పిలిచామనుకో, మేమెందుకు ఓడిపోతాం, మేము అన్నిటో రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము అంటామనుకో, సరే మీరు కూడా వస్తారు, ఎఫ్రాయిమీయులు మీరు కూడా వస్తారు. మేము మూడు గోత్రీకులే, మేము నువ్వు ఒక గోత్రం, నలుగురు గోత్రీకులు. ఈ నలుగురం కలిసి తరుముతాం అనుకో పర్వాలేదు, అందరం కలిసి తరుముతాం. అయితే అందరు తరిమే వాళ్ళు అయితే మనం పట్టుకొని చంపేదెవరు? అందరూ తరుకుంటా పోతాం, వాడు అవతలకి పోతాడు. ఎంత దూరం తరుకుంటా పోతాం? చాలా దూరం తరుకుంటా పోతాము. అయిపోద్ది, మళ్ళీ వెనక్కి వస్తాం. మళ్ళీ అతను మళ్ళీ వాడు వెనక్కి రాడా, శత్రువు వెనక్కి రాడా? అది ఏం చేయాలా? మేమేమో తరుముకుంటా వస్తున్నాము. తరుముకుంటా వచ్చేటప్పుడు మీకు చెప్పాము. ఏం చెప్పాము మీకు? చూడండి 7వ అధ్యాయం 24వ వచనంలో, గిద్యోను ఎఫ్రాయిమీయులం అనే దేశం అంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొన్నట్టుకు వచ్చి బేత్పరా వరకు వాగులను యోర్ధనును వారి కంటే ముందుగా పట్టుకోరుడని చెప్పి ఉండను. కాబట్టి మిద్యానీయులు వస్తున్నారు, మీరు ముందుగానే పోండి అక్కడికి. ఓ గిద్యోను, ఓ ఎఫ్రాయిమీయులను ముందుగానే పోండి, పోయి వాగులు పట్టుకోండి, ఆ వాగులు ప్రవహించుకొని చేయండి, వాళ్ళని అడ్డు పెట్టుకోండి అంటే, అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోను మాట విని పోయారు. ఆ వాగులు పట్టుకున్నారు, ఆ నీళ్ళని ఆపేశారు. ఇంకా ఏం చేశారు వారు? 25వ వచనంలో మరియు వారు మిద్యన్ అధిపతులైన ఓరేబు జేయేబు అని ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబుని చంపిరి, జేయేబు ద్రాక్ష తొడల జేయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జేయేబుల తలలను యోర్ధన్ అవతలికి గిద్యోనునకు తీసుకొని తెచ్చారు. ఇంత చేస్తేవి కదా. అందుకని గిద్యోను అన్నాడు, ఎప్పుడైతే వీళ్ళు అన్నారో, ఏమన్నారు, మమ్మల్ని పిలవలేదే మీరు అనేసరికి ఆయన కఠినంగా వాదనేస్తే ఓర్చుకున్నాడు ఆయన. గిద్యోను అన్ని ఓర్చుకుని, లేకపోతేనే ఏం పిలవలేదు మిమ్మల్ని, ఏం మాట్లాడతాను మీరు, అది తగద పెట్టుకుంటే ఇంకేముంది. కనుక అటు తగద పెట్టుకోకుండా, ఆయన గొడవలు తెగకుండా అటనా సరేలే మీ మాట అన్నట్టుగా. చూడండి ఏమాట అన్నాడు గిద్యోను ఆ సమయంలో, 8వ అధ్యాయం 8వ అంటాడు 2వ వచనంలో 8వ అధ్యాయం 2వ వచనం, అందుకతడు మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగ మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబుని మీ చేతికి అప్పగించను, మీరు చేసినట్టు నేను చేయగలనా అనేను.
తగ్గించుకున్నాడు ఆయన, ఓర్చుకున్నాడు ఆ సమయంలో గిద్యోను. లేకపోతే అన్న కలహం ఎక్కువ పోయకుందా, మిమ్మల్ని పిలవలేదు చెప్పు, న్యాయం చెప్పండి, మిమ్మల్ని ఇవ్వలేదా, వాళ్ళని పట్టుకోమని చెప్పాము కదా, వాళ్ళని పట్టుకోమని చెప్తే మీరు పట్టుకున్నారు, వాళ్ళని చంపేశారు, నేను చెప్పిన దాన్ని బట్టి చంపే తలలు కూడా తీసుకొచ్చారు కదా, యుద్ధంలో మీకు మరి ఏం లేదా, పాలి భాగం లేదా మీకు అని మళ్ళా కలహం పెట్టుకోవచ్చు. కానీ ఆయన కలహించేవాడు కాదు, ఎవరైనా కలహిస్తే జవాబు ఇచ్చేవాడు, మంచి జవాబు ఇచ్చేవాడు. ఎందుకంటే ఓర్చుకున్నాడు, నమ్ముడు ఓర్చుకున్నాడు కాబట్టి. ఓర్పు ఎటువంటిది, ఓర్పు ఎంత గొప్పదంటే ప్రసంగ గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, ప్రసంగి 10:4లో కానీ మనం గమనించినట్లయితే, ఓర్పు గొప్ప ద్రోహకార్యం జరగకుండా చేస్తుందంట. అందుకని గిద్యోను తెలుసుకున్నవాడే ఓర్చుకుంటే మంచిది, ఈ సమయంలో ఏదో వాగుతుంటా ఇలా అంటుంటాడు, ఇలా అంటుంటాను, ఇలా పిలిచినా కూడా పిలవలేదంటే ఏం చెప్తాము అనుకొని అప్పుడు మళ్ళీ ఇలాగ చెప్పారు అనమాట. ఏమిటంటే మాదెంత ఏమేది వీళ్ళని ఏమంటారు, మమ్మల్ని లాస్ట్లో రమ్మన్నాం, మిమ్మల్ని మమ్మల్ని లాస్ట్లో చివరి వచ్చి ఆ యుద్ధంలో ప్రవేశించమన్నామంటే నిజమే మీ దృష్టికి అది ఎటువంటిది, అది మేమేమో ద్రాక్ష గెలలు, ద్రాక్ష తోటను మేము కోసినట్టుగా ఉన్నాము, మీరేమో పరిగేరినట్టుగా ఏడు ఉన్నారు, అయితే మీ పరిగే గొప్పది కదా, మేమేం చేసినాము, కేవలమే తరిమేము అంతే, తరిమేము అసలు పని మీరు చేశారు మర్చిపోయారు, మీరు చేసిన పని మర్చిపోయారు. మీరేం చేశారంటే మీరు ఎంత గొప్ప పని చేశారు, మీరు మీరు చేసినట్టు నేను చేయగలనా, నేను చాలా తక్కువని, నేను చాలా చిన్నవని, నేను అయితే నేను బలం లేనివని, నేను అన్నట్టుగా తనను తాను తగ్గించుకొని వారిని హెచ్చించేసరికి, అంటే వారు చేసిన గుర్తు తీసుకొచ్చేసరికి అప్పుడు దగ్గరు వాళ్ళు చూడండి ఏమన్నారు 3వ వచనంలో, అప్పుడు ఆ మాట విన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. అప్పుడు తగ్గింది అయ్యలకు, ఏమంత ఏమి సర్దుకొనిపోతే ఏం లేదా, సర్దుకోవటం ఎందుకు, ఇది ఒక ప్లాన్ అనమాట, మేము తరుక్కుంటే వస్తున్నాం కదా, మీకు చెప్పాము కదా వాళ్ళని అడ్డుకోండి, ఆ నీళ్ళు అడ్డుకోండి, వాళ్ళు చంపండి, వాళ్ళు పట్టుకోండి అన్నప్పుడు మీరు పట్టుకున్నారు, చంపారు, తలలు తీసుకొచ్చారు, మీదే కదా గొప్పది, చివరైతే మాత్రం మీదే కదా గొప్పది. కాబట్టి ఉదయం నుంచి మేము ఉదయం 6 గంటలకు మేము తోటలో పని చేస్తే మాకు ఒక ధ్యానారం ఇచ్చారు, నువ్వు 5 గంటలకు వచ్చినా కూడా ఒక ధ్యానారం నీకు ఇచ్చారు కదా, మాతో సమానంగా నీవే గొప్పవాడివి కదా అన్నట్టుగా అలాగా సర్ది చెప్పాడు. సర్ది చెప్పేసరికి అప్పుడు ఆయనకు వాళ్ళ కోపం తగ్గింది. కాబట్టి కొన్ని విషయాలు మనం, ఒకటి తొందరపడకూడదు, నేను పిలిచారా లేదా గుర్తు చేసుకో, పిలవకపోతే పోని, పిలవకపోతే పోని, వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళు చేసుకుని వస్తారు, సాధించుకు వస్తారు, నువ్వు వాళ్ళతో సంతోషించు, సంతోషించే వాళ్ళతో సంతోషించు, అదిలే కలహం పెడతావు, అంత అయిపోయింది చూద్దామంటావు పొరపాటు. 2వది మనం చూస్తున్నాము, అంటారు రకరకాల మాటలు అంటారు, ఓర్చుకుందాం, ఓర్చుకుంటేనే ఓర్పు గొప్ప ద్రోహకారం జరగకుండా చేస్తుంది, కానీ అననీయండి, నిందలేయనీయండి, 10 మందికి చెప్పని, మనమే తక్కువ తప్పు చేసినట్టుగా అనుకోనియండి, తర్వాత తెలుసుకుంటారు. రాబోయే అధ్యాయంలో తెలుస్తాం ఈ ఎఫ్రాయిములు ఎటువంటి వాళ్ళు, గిద్యోను ఎటువంటి వాడు, తర్వాత చూద్దాం. కాబట్టి అలాగే ప్రభు మనకు సహాయపడిన దాక గిద్యోను కన్న ఓర్పును కూడా మనకు అనుగ్రహించి అలాగూ కలహం లేకుండా దేవుని మహిమ కొరకు జీవించుకుందాక ప్రార్థన చేస్తాం. ప్రేమల మాత్రండి మీ పాదాలకు స్తోత్రం ప్రభు. గిద్యోనుకున్నటువంటి ఓర్పు, గిద్యోనుకున్నటువంటి తెలియని మరి జ్ఞానయుక్తమైన మాటలు అలాగ చెప్పి కలహాన్ని ఆపేటంటి ఆ బుద్ధి జ్ఞానములు మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. కృప చూపినట్టు వేడుకుంటే మీ సహాయం కోరుకొని మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం ప్రసిద్ధించి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం ఒక పాట పాడదాం. పాఠ సంఖ్య 455 పాడదాం.